100% పబ్లిక్ సర్వీస్ కోసమే వచ్చినాను. కాబట్టి మీ తమ్ముళ్లాగా, మీ ఇంట్లో కొడుకులాగా 100% అదే బిహేవియర్తో ఇంతకుముందు ఉన్నట్టే ఉంటానని ప్రామిస్ చేస్తూ, అలా మీతోనే అందరితోని సొసైటీలో పెద్ద మెంబర్స్ మీరందరూ, మోస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్, గౌరవం తగ్గిన పబ్లిక్ మీరందరూ, 100%గా నేను ఓట్ అపీల్ చేయడం రాలేదన్న మిమ్మల్ని. నాకు 5 సంవత్సరాలు ఒక బీసీ వర్గం నుండి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఈ 32 సంవత్సరాల వ్యక్తిని పార్లమెంటు కూడా పంపేయగలుగుతామన్న గొప్ప ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా అని అడగడానికి వచ్చాను నేను. అటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మనందరము షూటింగ్స్ కానీ, మన పర్సనల్ లీజర్స్ కానీ, మన పర్సనల్ ట్రావెల్ కానీ అబ్రాడ్కి వెళ్తుంటాం. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఎక్కడికి పోయినప్పటికీ వీ ఫీల్ డిస్కంఫర్ట్. ఐ థింక్ ఎవ్రీబడి విల్ అగ్రీ విత్ దాట్. వీల్ ఫీల్ డిస్కంఫర్ట్, అరే మన దగ్గర లేదు ఎందుకు, వాట్ ఈస్ రాంగ్ విత్ అవర్ సిటీ. సిటీ నా మేజర్ ఎజెండా వుడ్ బి హైదరాబాద్ సిటీ అండ్ సికింద్రాబాద్ సిటీ, జంట నగరాలుగా పిలిపించుకున్నబడే ఈ రెండు. నేను సన్ ఆఫ్ సికింద్రాబాద్గా 5 సంవత్సరాలు నాకు అవకాశం మీ అందరి ఆశీస్సులతో వస్తే, 32 సంవత్సరాలకి పార్లమెంట్ మెట్లెక్కే అవకాశం వస్తే, నేను చేసే పని హైదరాబాద్ సికింద్రాబాద్ని మోస్ట్ లవబుల్ అండ్ లివబుల్ సిటీగా మార్చడానికి కంప్లీట్ కృషి చేస్తానన్నా. అది చెప్పడం కాదు, దానికి ప్రణాళికను నేను మీతో షేర్ చేసుకుంటే, ఎందుకంటే పెద్ద మనుషులు మీరు 10 మందికి చెప్తే 10 మంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. మన సిటీలు బాగుపడేగా, ఇంకా బాగుపడేగా ఆల్రెడీ ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ మూమెంట్స్ ఐ హ్యాడ్ విత్ అవర్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, హూ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా. హైదరాబాద్ సిటీకి ఫస్ట్ గురించి మాట్లాడుతున్నా. హైదరాబాద్ సిటీ అండ్ సికింద్రాబాద్ జంట నగరాలు, ఇట్ ఈస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. కాస్మోపాలిటన్ అనగానన్నా వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళు, వేరే వేరే మతాన్ని కొలిసేవాళ్ళు అందరూ కలివిడిగా ఒకటే దగ్గర సొంత కన్న తల్లి కన్న తమ్ముళ్ళగా అన్నలాగా కలిసి ఉండే సిటీని కాస్మోపాలిటన్ సిటీ అంటారు. అలాగే మన దగ్గర గుజరాతీ గల్లీ ఉంటుంది, పార్సీ గుట్ట ఉంటుంది అండ్ సింధీ కాలనీ ఉంటుంది. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజల గుండెలు ఎంత పెద్దయ్యా అంటే, ఈవెన్ ఇఫ్ దే డోంట్ నో ద లాంగ్వేజ్ యూ కెన్ బి అవర్ నేబర్. అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు. కాబట్టి దే రియల్లీ డిజర్వ్ సమ్ గుడ్ సిటీ, ద బెస్ట్ వరల్డ్ క్లాస్ సిటీ. దానికి మన కేటీ రామారావు గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడు హైదరాబాద్లో సమ్మర్లో 24/7 ఎలక్ట్రిసిటీ వస్తుందని ఎప్పుడు ఎవరూ నమ్మలేదన్నా. రైట్ దిస్ డే April 3rd ఈరోజు మనము 5 ఇయర్స్ బ్యాక్ పోతే యూస్ టు గెట్ అప్ పొద్దున్న లేసేవాళ్ళం మనం. పొద్దున కరెంట్ ఆఫ్ చేస్తే చెమటతో లేసేవాళ్ళం మనం. ఇదే హైదరాబాద్లో పవర్ హాలిడే. నేను ఆస్ట్రేలియాలో చదువుకుని వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ డెలిగేట్స్ వచ్చేవాళ్ళు ఉన్నాం. మండే వాజ్ అ పవర్ హాలిడే, డిక్లేర్డ్ అఫీషియల్ పవర్ హాలిడే ఇన్ హైదరాబాద్. ఎవరైతే కట్టామో అంటారు అన్న, దే ఆస్ ఎందుకు ప్రతి వీకెండ్ నీకు లాంగ్ వీకెండ్ హైదరాబాద్లో అడిగితే, అది లాంగ్ వీకెండ్ కాదు, డ్యూ టు ప్రాపర్ సప్లై, డిమాండ్కి కావాల్సినంత సప్లై ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి ఆ రోజు హాలిడే కింద డిక్లేర్ చేస్తున్నారు అని చెప్తే అదేంది, ఇట్ ఈస్ ఎ వెరీ నోన్ సిటీను. అంటే అటువంటి పరిస్థితి నుండి, పవర్ హాలిడే సిటీ నుండి పవర్ బ్యాంక్ సిటీగా మార్చారు దాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు కలిసి. అట్ ది సేమ్ టైం వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి మన దగ్గర, వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ వాటర్ అన్న. ఎప్పుడో నైజాం గారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అని 2 చెరువులు కట్టారు. 2 చెరువుల కెపాసిటీ 7 TMC కెపాసిటీ. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో మీరు అందరూ ప్రచారం చూస్తున్నారు, మా డైనమిక్ మున్సిపల్ మినిస్టర్ రామన్న గోదావరి కృష్ణ వాటర్ తెచ్చి హైదరాబాద్ వాసుల కాళ్ళు కడుగుతా అని చెప్పాడు. అది సాధ్యమైపోయింది. 2 కలిపి 14 TMCA ఉంది. మనకి డైలీ సమ్మర్ ఈ రోజు రిక్వైర్మెంట్ 660 మిలియన్ గ్యాలన్స్ పర్ డే, కానీ మన దగ్గర ఉన్నది 480 to 500 మాత్రమే ఉంది. దీనికి మన ముఖ్యమంత్రి గారు షామీర్పేట్ దాటిన తర్వాత కేశవపురం అని, ఇటు చోటుప్పలు దాటిన తర్వాత దేవలమ్మ నాగారం అని 2 10 TMC 10 TMC కెపాసిటీ స్టోరేజ్ ట్యాంకులు కట్టారు. ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. అంటే 1 TMC అంటే 10,000 ఎకరాలకి వాటర్ సప్లై చేసుకోవచ్చు. కన్వర్ట్, ప్లీజ్ కన్వర్ట్ ఇంటూ డ్రింకింగ్ వాటర్. అంటే ఏందన్న ఉద్దేశం అంటే, వచ్చే సంవత్సరం లోపల మొత్తం భారతదేశంలో మొత్తం వాటర్ అయిపోతే హైదరాబాద్కి వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు అన్నవాళ్ళు. అటువంటి సిచ్యువేషన్ చేస్తున్నారు హైదరాబాద్. కాకుండా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరికి కర్ఫ్యూ అన్న, 144 సెక్షన్ అన్న పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కాదు.
కానీ ఇప్పుడు సప్రైజింగ్ ఎలిమెంట్ అయిపోయింది. మా చిన్నతనం నుండి మేము ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేకుండా, ఒక 144 సెక్షన్ పెట్టకుండా, ఒక కర్ఫ్యూ లేకుండా నేనైతే నా చిన్నతనం ఎప్పుడు చూడలేదన్నా హైదరాబాద్ లాస్ట్ 4.5 ఇయర్స్ తప్ప. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎంత బ్రహ్మాండమైన సిచ్యువేషన్ పెట్టారంటే, తెలంగాణ స్టేట్ ఆఫీస్ వెనకాలే తెలంగాణ కమాండ్ కంట్రోల్ అని కడుతున్నారు అన్న. అందులో టెక్నాలజీస్ వాడబోయే టెక్నాలజీస్ ఏంటంటే అన్న, ఎనీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆ అఫెన్స్ని నీకు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ విజువల్ని చూపించే అంత టెక్నాలజీతో వస్తుందన్న. సో లా అండ్ ఆర్డర్ ఇస్ పర్ఫెక్ట్లీ సేఫ్. తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఎవ్వరు బీదవాళ్ళు కూడా బీదవాళ్ళకుండా ఉండకుండా ఉండాలి అంటే సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటన్న. SRDA స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ అని ఇన్స్టిట్యూట్ అయిపోయింది ఆల్రెడీ. దీని పరిగణం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్, యాజ్ అన్ అవుటర్ రింగ్ రోడ్, సిటీ లోపల కూడా సిగ్నల్ ఆగకుండా, ఒక రెడ్ సిగ్నల్ పడకుండా మనది స్పీడ్ ఉంటుంది. ఒక సిటీ స్పీడ్ అంటారు, సిటీ స్పీడ్, మన సిటీ స్పీడ్ ఇస్ 14-15 కిలోమీటర్స్ మాత్రమే. 14-15 కిలోమీటర్స్తో నువ్వు పరిగెడితే లైఫ్లో ఎక్కడికి వెళ్ళిపోతామన్నా మనం. 100% అది 35-40 కావాల్సిందే. కాబట్టి SRDA అనే స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్స్టిట్యూట్ అయింది. ఆల్రెడీ 2 ట్రంక్లు కట్టినారు. ఇంకా కంప్లీట్గా అయితే ఏమవుతుందంటేనా, మనం ఎక్కడి నుండన్నా ఎక్కడికి వెళ్తూ వేర్ ఎవర్ యూ వాంట్ గెట్ డౌన్ యూ కెన్ గెట్ డౌన్, అటువంటి సిస్టమ్ వస్తుంది. దానికి చుట్టుపక్కల ఒక హెల్త్ సిటీ కట్టుకోవాలి, ఒక ఫిలిం సిటీ కట్టుకోవాలి, దాని చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఒక ఫిలిం సిటీ కట్టుకోవాలి, ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ కట్టాలి, ఒక హెల్త్ సిటీ రావాలి, ఒక స్పోర్ట్స్ సిటీ రావాలి, ఒక ఎంటర్టైన్మెంట్ సిటీ రావాలి. ఇది వరల్డ్ క్లాస్ యూటిలిటీ అంటే. ఎందుకంటే డెక్కన్ ప్లాటూలో ఎప్పుడు నేచురల్ కెలామిటీ రాదు, ఎర్త్క్వేక్ అనే సిచ్యువేషన్ మనకు లేదు. 100% మీరు ఎప్పుడు చూస్తుంటారు ముంబై మునిగిపోయింది, చైనా మునిగిపోయింది, చెన్నై మునిగిపోయిందని. హైదరాబాద్కి అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు. కాబట్టి మనం 100% దీన్ని వరల్డ్ క్లాస్ సిటీగా ఇలా చేసుకోవాలి. సివరేజ్ బోర్డ్ మీరు చూస్తేనా, నిజాం గారు 5 లాక్స్కి కడితే ఇప్పుడు దాన్ని మరమ్మతులు మాత్రమే చేసి 12 లాక్స్కి ఉంది. డ్రైనేజ్ ఫ్లో అయి 12 లాక్స్కి ఉంటే వర్షం పడిన వాటర్ ఎక్కడ పోమంటారు అన్న, దాన్ని పోలేదు. దెర్ ఇస్ నో అలవెన్స్ ఫర్ ద డ్రైన్ వాటర్ స్ట్రాంగ్ టు గో ఎనీవేర్. ఇక్కడ వేదికపైకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. సివరేజ్ 12 లక్షలకు ఉంది. మన జనాభా ఎంతన్నా అఫీషియల్లీ 1 crore, అన్అఫీషియల్లీ నోబడి నోస్ బికాస్ ఎవ్రీ సంవత్సరం 4-5 లక్షల మంది మైగ్రేట్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అవుతారు, వేరే వేరే భాషలు మాట్లాడవాళ్ళందరూ. దీనికి కొత్త అండర్ గ్రౌండ్ సిస్టమ్, 100% సివరేజ్ది రావాల్సింది, అంత ఫుల్ కెపాసిటీకి రావాల్సింది. ఇలా ఇవన్నీ ఖర్చులు కావాలంటే, ఇవన్నీ మనం అనుకున్న యూటిలిటీస్ రావాలంటే 35,000-40,000 crores ఖర్చు అవుతుంది అన్న. 35,000-40,000 crores. అందుకనే కార్పొరేటర్ ఎవరో, ఎమ్మెల్యే ఎవరో, ఎంపీ కూడా అదే పార్టీ చేస్తే తప్ప డెవలప్మెంట్ జరగదు. ఇది 100% మనం అందరం నమ్మి, మీరు మీరు తెలిసిన వాళ్ళు కూడా చెప్పి, కేసీఆర్ లాంటి చీఫ్ మినిస్టర్, ఇండియా నీడ్స్ సచ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, మీకు ఇండియా పరిస్థితులు కూడా తనకున్నంత అవగాహన, తనకి ఉన్న బేరేజ్, తనకున్న మెజర్మెంట్. బికాస్ కేసీఆర్ ఈజ్ జస్ట్ నాట్ అ చీఫ్ మినిస్టర్, ఈజ్ అ స్టేట్స్మెన్ బై ఐడియాలజీ, ఈజ్ అన్ ఇంజనీర్ టు తెలంగాణ, ఈజ్ అ డాక్టర్ టు తెలంగాణ, ఈజ్ అన్ ఐఏఎస్ టు తెలంగాణ, ఈజ్ ఎవ్రీథింగ్ టు తెలంగాణ. అలాగే ఇండియాను కూడా ప్రేమించే వ్యక్తి, సెక్యులర్ని నమ్మే వ్యక్తి. 100% మీరు ఫెడరల్ ఫ్రంట్కి, ఇంత పెద్ద ఇండియాలో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, కాంగ్రెస్ నచ్చకపోతే బీజేపీకి వేయాలి, బీజేపీ నచ్చకపోతే కాంగ్రెస్కి వేయాలి, ఇంకెన్ని రోజులు జరగాలి విషయం. సో మీరందరూ కూడా నన్ను మీ కొడుకులాగా భావించి 100% నాకున్న ప్రణాళిక ఈ 5 ఇయర్స్లో కొత్త మున్సిపల్ యాక్ట్ ఎలా రావాలి, కొత్త HMDA యాక్ట్ ఎలా రావాలి, మన అర్బనైజేషన్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, MCH ఉండే హుడా నుండి GHMCM ఇప్పుడు కొత్త రావాలి, ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ప్రణాళికలతో నేను ఉన్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి సిటీలో పెద్ద మనుషులుగా పిలిపించుకున్న మీరందరూ కూడా మీ మనస్ఫూర్తి ఆశీస్సులు నాకు ఇచ్చి, నా గురించి 10 మందికి చెప్పి, ఒక విజన్ ఉంది మనం కూడా దానికి సహకరించాలని మీరు అందరితో కోరినట్టయితే, ఈ 32 సంవత్సరాల సాయికిరణ్ యాదవ్ మీ అందరి దయతో, ఆశీస్సులతో, ఓట్లతో పార్లమెంట్లో పోయి తెలంగాణ గలం 100% గట్టిగా వినిపిస్తానన్న. అటువంటి మాట ఇస్తూ, ఎటువంటి కార్యక్రమం అయినా, ఎటువంటి ఇష్యూస్ అయినా, ఎటువంటి బాధ్యతలైనా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకోటి ఈ మొత్తం సభా సాక్షిగా చెప్తున్నాను, యంగ్స్టర్ కదా,
అని కాదన్నా, నన్ను రిప్రజెంట్ చేసి నన్ను రిప్రజెంటేషన్ పంపించిన సికింద్రాబాద్ ప్రజలకి, నన్ను ఎన్నుకున్న పార్టీకి 100% మంచి పేరు తెచ్చేలాగే మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను మీ అందరికీ. ఐ విల్ డెఫినెట్లీ మేక్ యూ గైస్ ఫీల్ ప్రౌడ్. మీరు నా ఎంబడి ఉండండి. దయచేసి మీరు మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరున్నప్పటికీ మన హైదరాబాద్ సికింద్రాబాద్ మోస్ట్ బ్యూటిఫుల్ లవబుల్ లివబుల్ సిటీ అవ్వడం అవసరం ఉంది. అవసరం ఉన్న వాళ్ళందరికీ చెప్పండి వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉందని చెప్పండి. ఇంత పాగలకుళ్ళలాగా కాదు, 100% వీఆర్ స్టాండింగ్ విత్ ద సొల్యూషన్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దయచేసి మీరు సహకరించి మొత్తం అంతా కారు గుర్తుకు ఓటేసి, కేసీఆర్ గారికి ఒక కెపాసిటీ ఉంది, 2 ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి, మీరు 16+1 17 ఇస్తే దాన్ని 170 చేసే బాధ్యత ఆయనదే. 100% సెంట్రల్లో కూడా ఫెడరల్ గవర్నమెంటే కీ ప్లేయర్గా ఉంటుంది. ఇది 100% మనందరికీ మంచి రోజులు వచ్చిన రోజులే. మీరు నాకు సపోర్ట్ చేయాలి, నేను మీ ఇంట్లో వ్యక్తిగా ఉండిపోతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై తెలంగాణ. ఓట్ ఫర్ కార్. కారు గుర్తుకే మీ ఓటు, కార్ నిషాన్ పో ఓట్దేనా. 100% అన్న, ఇంతకుముందు చెప్పింది సపరేట్ మేనిఫెస్టోనే, సిటీ మేనిఫెస్టో అది. సిటీకి ప్రత్యేకంగా ఇది మినీ ఇండియా కింద పరిగణించి దీన్ని అటానమస్ బాడీ కింద తీసుకొని ఈ 35,000-40,000 crores ప్రణాళిక ఏదైతే చెప్పాను ఇప్పుడు టు బికమ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, ఇంక్లూడింగ్ ట్రాఫిక్ కూడా. ఏదైతే గ్రిడ్ లాక్ సిచ్యువేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది హైదరాబాద్ కూడా, గ్రిడ్ లాక్ అంటే మీకు అందరికి పరిచయస్తులే, మీరు ఉన్న కార్లన్నీ రోడ్ పైకి వస్తే బంపర్ టు బంపర్ ఉంటుంది, కార్ మూమెంట్ ఉండదు. అటువంటి సిచ్యువేషన్ నుండి ఓవర్కమ్ కావాలి. 24/7 ఎలక్ట్రిసిటీ వస్తుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాం. వీటితో పాటు ఇంటర్నేషనల్ యూటిలిటీస్, ఎలాగైతే రీజనల్ రింగ్ రోడ్, చుట్టుపక్కల స్పోర్ట్స్ సిటీ అంటున్నాను, హెల్త్ సిటీ అంటున్నాను, ఇవే కాకుండా ఇంటర్నేషనల్ రోడ్ సైడ్ ఎమ్యూనిటీస్, పార్కింగ్ సెటిల్మెంట్స్, రోడ్ సైడ్ కన్వీనియన్సెస్, ఇవే పాటు ఇప్పుడు మీకు మూసీ రివర్ గురించి చెప్తా ఒక నిమిషంలో. మీరు అడిగిన దాని ప్రణాళికలు ఇది కూడా భాగమే. లాస్ట్ టైం కూడా అన్నారు, నాకు ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటన్నా, నేను వెళ్ళగానే ప్రజల్లోకి నాకు ఇల్లు కావాలి, నీళ్లు కావాలి, రోడ్డు కావాలి అనే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే గత పాలకులు ఎవరైతే మంత్రి గారు ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ చాలా బాగా చేసినందుకే మొన్న 88 సీట్స్ వచ్చి అఖండమైన మెజారిటీ ఇచ్చారు. నాకు ఫీల్ ఫ్రీ ఉంది కాబట్టి మనకి లండన్లో థేమ్స్ రివర్ అని ఉంటుంది, మనందరు పరిచయస్తులే, చాలా మంది ఎల్లుంటారు, షూటింగ్స్ కూడా జరుగుతాయి. లండన్స్ థేమ్స్ రివర్ ఉంది, థేమ్స్ రివర్ కూడా మూసీ కన్నా దళిద్రంగా ఉండేదన్న. 100% థేమ్స్ రివర్ లాగా సో ఉన్న లీడర్ వచ్చి, హీరో ఉన్న లీడర్ వచ్చినాడు కాబట్టి, కేసీఆర్ గారు కూడా హీరో ఉన్న లీడర్ కాబట్టి, హీరోయిక్ లీడర్ కాబట్టి మూసీని కూడా అట్ ద సేమ్ టైం ట్యాంక్ బండ్ని కూడా చేయాలి. సిటీని మొత్తం ఒక కాంపోనెంట్ కింద తీసుకొని దీనికి ప్రత్యేకంగా ఒక 50,000 crores పెట్టాలనే ప్రణాళికతో ఉంది. అందుకే సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే, లేదా మన సపోర్టివ్ గవర్నమెంట్ వస్తే మనకు ఆ ఫండ్స్ రావాలి. ఇది సిటీ మేనిఫెస్టో, సపరేట్ మేనిఫెస్టో. సో హైదరాబాద్లో మీరు చూస్తుంటే నా ఇండియాలో ఉన్నట్టే హైదరాబాద్లో కూడా యూత్ ఎక్కువ ఉంటారు 100%. హైదరాబాద్కి ఒక కల్చర్ ఉంది, ఇది నిజామీ కల్చర్. ఇక్కడ 6 o'clock పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు మా యూత్లో. 100% అందరు అబౌట్ 9:30-10 ప్లాన్ చేస్తుంటారు, అండ్ మోస్ట్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ ఉంటారు హైదరాబాద్లో. దే డోంట్ లైక్ టు గెట్ ఎంప్లాయిడ్ బై సంబడి. ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు లీడర్ని నమ్ముకొని కార్యకర్తలు ఎలా ఉంటారో, కార్యకర్తలు నమ్ముకున్న వాడే లీడర్ అవుతాడు 100%. కాబట్టి ఈ యూనిట్కి వీళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఎలా అంటన్నా, ఇప్పుడు ఒక 15-20 మెంబర్స్ గ్యాంగ్ ఉంది, వాళ్ళందరూ కలిసి ఒక జిమ్ అడిగినారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ పర్సనల్ పుష్ ఉంటే ఈ 15 మంది లేకపోతే 50 మంది ఇంటికి ఎంతో అంత తీసుకుపోయే కెపాసిటీ వస్తుంది వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ పోతుంది. ఫైనాన్షియల్ స్ట్రెస్ పోయినప్పుడు యూత్ కొత్త ఐడియాలజీతో వస్తాడు. అటువంటి ప్రణాళిక ఉంది. కొంతమంది క్యారమ్ క్లబ్స్ అడుగుతారు, కొంతమంది క్లబ్స్ అడుగుతారు, వేరే క్లబ్స్ అడుగుతారు, కొంతమంది పార్లర్స్ అడుగుతారు, లైక్ ఇన్ విలాస్ విజయ పార్లర్ లాగా. వాళ్ళు 10 మంది ఒకరోజు ఒక్కొక్కరు ఛాన్స్ తీసుకున్నా దే విల్ గెట్ పేడ్ సమ్ 50-60,000 పర్ మంత్. సో ఫ్యామిలీ హ్యాపీ, హీ కెన్ కమ్ అవుట్ హ్యాపీలీ, హీ కెన్ పార్టిసిపేట్ వాట్ ఎవర్ హీ లైక్స్ ఇన్ హిజ్ లైఫ్. అందులో మెయిన్గా ఫస్ట్ 100% నువ్వు అడిగినట్టే అది ప్రణాళిక ఉంది. దట్ ఈస్ నాట్ మేనిఫెస్టో, దట్ ఈస్ పర్సనల్ మేనిఫెస్టో. 100% అది కూడా కృషి చేసి యూత్ మొత్తం సెటిల్ అయిపోవాలి హైదరాబాద్లో 100%. ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ వస్తే వాట్ యూ వాంట్ డూ ఇన్ లైఫ్ యూ కెన్ థింక్. లేకపోతే నువ్వు ఎప్పుడు కూరుకుపోయి ఉంటావు. వీ విల్ ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ 100%. ఫేస్ టూ ఐటీ హబ్ ఆల్రెడీ టీ హబ్ ఒకటి కూడా చేస్తున్నారన్న. ఇంకోటి ITIR కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి, మీకు ఐడియా ఉంది, క్లస్టర్ ఆఫ్ ఐటీ. మీరు ఇప్పటికే చూస్తే
ఇక్కడ సైడ్ ఆఫ్టర్ హైటెక్ సిటీ అది కొత్త సిటీ. నాకైతే గచ్చిబౌలి దగ్గర ఎంటర్ అయినప్పుడు కాలిఫోర్నియా స్టేట్లోకి ఎంటర్ అవుతానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలాగే వచ్చింది ఎమ్యూనిటీ మొత్తం కూడా, అలాగే వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ. ఇప్పుడు ఐక్యా ఉంది కదన్న, ఐక్యా రావడం అంటే ఐక్యా ఇస్ జస్ట్ నాట్ ఎ బ్రాండ్. అందులో నీకు 5 నుండి 6 వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది, ప్లస్ 2 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరికింది. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్న చేయడానికి. వెన్ ద సిటీ ఈజ్ రైట్ ఎవ్రీబడి విల్ కమ్ ఇన్ 100%. ఫస్ట్ సిటీని బాగు చేసుకుంటే ఇవన్నీ అనుసంధాలు, అంటే ఇట్ ఈస్ బ్రాంచెస్ టు ద బెస్ట్ సిటీ. 100% అటు ప్రణాళిక కూడా ఉంటుంది అన్న, వి విల్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. 100% ఐఎమ్ పార్ట్ ఆఫ్ మిస్టర్ కేటీ రామారావు గారు. హీ ఈస్ ద వన్ హూ ఇన్స్పైర్డ్ మీ ఫర్ దిస్ ఎర్లీ ఎలక్షన్స్. పార్టిసిపేట్ నౌ సో దట్ యూ హ్యావ్ అ స్ట్రక్చరల్ స్ట్రాంగ్. 30 ఇయర్స్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ యూ చూస్, సో దిస్ ఈస్ మై ప్రొఫెషన్. 30 ఇయర్స్లో ఏదో ఒక చేంజ్ చేయాలి, నాతోనే వస్తుంది అనుకుంటే 100% నేను దాన్ని రెడీ అయ్యి వచ్చాను. ఐ విల్ బి ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్, ఐ విల్ బి ప్రిటీ ట్రాన్స్పరెంట్, ఐ విల్ టెల్ వాట్ ఐ కెన్ డూ ఓన్లీ, అండ్ ప్లీజ్ గైడ్ మీ త్రూ ఇఫ్ ఐ ఆమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. మీరందరూ యూ హ్యావ్ దట్ రైట్. విక్రమ్, యూఆర్ మై ఫ్రెండ్ టు, యూఆర్ మై క్లాస్మేట్, ఐ రిమెంబర్ యూ. థ్యాంక్ యూ. మీటింగ్ అగైన్ ఇస్ ఎ ప్లెజర్. సో 100% మీ అందరికీ హక్కు కూడా ఉంది, నన్ను గైడ్ చేసే హక్కు. దయచేసి నన్ను మన్నించి ప్లీజ్ అలౌ మీ టు లీవ్. ప్లీజ్ సపోర్ట్ మీ. జై తెలంగాణ. ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓటు. కార్ గుర్తుకి మీ ఓటు, కార్ నిషాన్ పే ఓటు. నేను జై తెలంగాణ.